జాతీయ రహదారికి ఇరువైపులా వాహనాలు నిలుపరాదనే నిబంధన ఉంది. రోడ్డు పక్కన వెహికల్ పార్కింగ్ వల్ల ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయంతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కానీ ఖమ్మం నుంచి సత్తుపల్లి వైపు వెళ్లే జాతీయ రహదారిపై కిస్టారం వై జంక్షన్ వద్ద లారీలను ఇష్టం వచ్చినట్టు నిలుపుతున్నారు. ఇప్పటికే ఆ ప్లేస్ను యాక్సిడెంటల్ పాయింట్గా గుర్తించగా లారీల పార్కింగ్ ఇప్పుడు మరింత డేంజర్గా మారింది. లారీ యజమానుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కిస్టారం వై జంక్షన్ డేంజర్ ప్లేస్గా మారింది. రహదారి పక్కన లారీ ఆఫీస్ ఉండడంతో వందల సంఖ్యలో లారీల్ని రహదారికి ఇరువైపులా పార్క్ చేస్తున్నారు. దీంతో ఇతర వాహనాల రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సత్తుపల్లిలోని కిస్టారం వై జంక్షన్ వద్ద ఇప్పటికే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అలాంటి డేంజర్ ప్లేస్లో రహదారికి ఇరువైపులా లారీలు నడపడంతో యాక్సిడెంట్లు అవడానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుందని ప్రజలు అటువైపు వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. లారీ ఆఫీస్ యాజమాన్యానికి డబ్బుల మీద ఉండే శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని, దీనిపై ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సత్తుపల్లి టు ఖమ్మం హైవే మీద కిస్టారం వై జంక్షన్ దగ్గర, సింగరేణి వై జంక్షన్ దగ్గర లారీలు పార్కింగ్ వల్ల వాహనదారులకు ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది. దానివల్ల చాలామంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించవలసిందిగా సత్తుపల్లి వాసిగా నేను కోరుకుంటున్నాను. సింగరేణి బొగ్గు లారీలు తిరుగుతుండటంతో వాటి ద్వారా వచ్చే దుమ్ము ధూళితో రహదారి మొత్తం కనిపించడం లేదు. రహదారికి ఇరువైపులా ఉండే చెట్లు సైతం నలుపు రంగులోకి మారి జీవం కోల్పోతున్నాయి. ప్రజలకు ప్రాణవాయువు అందించే పచ్చని చెట్లు నల్లగా మారడంతో ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. బొగ్గు లారీలు తిరిగే రహదారుల్లో నిత్యం వాటర్ క్యూరింగ్ చేయాల్సి ఉండగా అసలు పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.